సేపు వెయిట్ చేసిన తర్వాత వీఆర్ స్టార్టింగ్ అగైన్. సో రామచక్కని సీత మా మూవీ పేరు మీకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ వీ హవ్ మెట్ బిఫోర్. సో 27th అంటే రేపు రిలీజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మేము వీ హ్యాడ్ ప్రెస్ మీట్, కానీ మొత్తం టీం రాలేదు. సో ఈరోజు మా కాస్ట్ అండ్ క్రూ అంటే కోర్ కాస్ట్ అండ్ క్రూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చారు. ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ ఎవ్రీ వన్ if you are okay with it. So director garu ma Sri Harsha Manna garu mi andariki telise ma Sunny master choreographer manchi dance steps icharu maaku halle pilla song aithe chaala baagundi ma hero garu cute hero garu so already you've met inka chapalsina very important person ma DOP garu Murugan Gopal Mumbai nunchi ippude vacharu. So ఇంకా మీరు చూసే ఉంటారు మా ట్రైలర్లో లాస్ట్ పాయింట్ పంచ్ పాయింట్ మైండ్ పోతుంది లోపల మా ఫనీ బసంత్ గారు, హీఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కామెడియన్ అండ్ సపోర్టింగ్ రోల్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఇన్ అవర్ ఫిల్మ్ హీఈస్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. సో ఇంకా మధుమణి గారు అండ్ అదర్ టీమ్, ఇంకా రియల్ సతీష్ గారు, కాశీ విశ్వనాథ్ గారు అందరూ ఆన్ ది వే. మా ప్రొడ్యూసర్ గారు ఏమో రేపు బిజీ, అంటే రేపు సినిమా రిలీజ్ కదా, సో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఐ థింక్ హీఈస్ హియర్ ఓన్లీ ఇన్ ద చేంబర్, చాలా హీఈస్ రన్నింగ్ అరౌండ్ ఫర్ వర్క్. ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు ఇట్స్ రొమాంటిక్ కామెడీ సినిమా అండి, ట్రైలర్ మీరు చూసారు ఆల్రెడీ. సో రేపు రిలీజ్ అవుతుంది, ఒకటే చిన్న సినిమా అండి, చిన్న టీం అందరూ కొత్తలే. సో డెబ్యూటెంట్స్ మోస్ట్ ఆఫ్ అస్, మాకు మీ సపోర్ట్ కావాలి. అయితే మీకు ఫుల్ ఆన్ 2 hours 4 minutes ఎంటర్టైన్ చేయడానికి రేపు వస్తున్నాం. థియేటర్ లిస్ట్ ఆల్రెడీ దాని గురించి మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. మధుమణి గారు ప్లీజ్ కమ్ 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 నో 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 దయచేసి ప్లీజ్ గో వాచ్ అ సినిమా టుమారో. మీకు నచ్చితే మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి ప్లీజ్ సెండ్ దెమ్ టు వాచ్ అ సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న సినిమాస్ అన్నీ, మంచి కంటెంట్ ఉన్న సినిమాస్ అన్నీ చాలా హిట్ అవుతున్నాయి ఇన్ పాస్ట్ 1 year. సో వీ హోప్ దట్ వీ ఫాలో ఇన్ దట్ క్యాటగిరీ. దానికి వాట్ మేజర్లీ వీ వాంట్ ఈస్ మా ఆడియన్స్ సపోర్ట్ అండి. సో రిక్వెస్టింగ్ యూ ఆల్ అంతే. ఇంకా మా డైరెక్టర్ గారు మాట్లాడతారండి. నమస్కారం అండి, నా పేరు ఇంద్ర, హీరోగా ఇదే నా ఫస్ట్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మేము షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాం, అన్ని హర్డిల్స్ దాటుకొని సక్సెస్ఫుల్గా ఈరోజు మీ ముందు ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టిన ఓంకార్ గారు, రాజ్ కందుకూరి గారు, అక్కడి నుంచి మొదలుపెట్టి పోస్టర్ లాంచ్ చేసిన బాబీ గారు, మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన పూరి గారు, టీజర్ లాంచ్ చేసిన రామ్ గోపాల్ వర్మ గారు, ట్రైలర్ లాంచ్ చేసిన బి గోపాల్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళు మా మూవీ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా బాగా తీసా, ఇది మాట అందరూ చెప్తారు, సో నేను చెప్పదలుచుకోలేదు. మీరు చూడండి సినిమా, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఈ సినిమా చాలామంది నాకు యాజ్ అ డెబ్యూటెంట్గా, హీరోయిన్ డెబ్యూటెంట్గా, డైరెక్టర్ డెబ్యూటెంట్గా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో డిఓపి డెబ్యూటెంట్గా, వీళ్ళందరికీ డెబ్యూటెంట్. ఒక పెళ్లి చూపులు సినిమా ఎంతమందికి ప్లాట్ఫామ్ ఇచ్చిందో ఈ సినిమా కూడా అంతమందికి ప్లాట్ఫామ్ ఇస్తుందండి. ఈ మాట మళ్ళీ రామచక్కని సీత ఇంతమందికి ప్లాట్ఫామ్ ఇచ్చిందని నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తే ఐల్ బి హ్యాపీ, చెప్తారు కూడా, ఎందుకంటే అంత బాగా వచ్చింది సినిమా. మా సినిమాలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, కాస్ట్ అండ్ క్రూ, మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కాశీ విశ్వనాథ్ గారికి, మా మదర్ ఇన్ లా క్యారెక్టర్ చేసిన మధుమణి గారికి, మా మదర్ క్యారెక్టర్ చేసిన మిర్చి మాధవి గారికి, అలాగే గెస్ట్ రోల్ చేసిన రవిబాబు గారికి, ఫ్రెండ్స్ క్యారెక్టర్ ప్రియదర్శి భయ్య రాహుల్ గారికి,
అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళందరి సపోర్ట్ లేకుండా మేము ఇక్కడ దాకా వచ్చడం కాదు. అండ్ రియల్ సతీష్ మాస్టర్, మా ఫైట్ మాస్టరు, అన్ని రియల్గా చేపించి బాగా చేపించారు. మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. కేకే భయ్య, హిల్ బీన్ యుఎస్ఏ, మన ఇండియన్ టైమింగ్స్ తగ్గట్టుగా ఆయన పాపం వర్కౌట్ చేసి మంచి ఆర్ఆర్ ఇచ్చారు. మూవీ అంతా బాగా వచ్చిందండి. ఈ మంత్ 27th వస్తున్నాం మేము, ధైర్యం చేసి వస్తున్నాం. మాకు ఉన్నది 5 డేసే. మీరందరూ ఉన్నారనే ఒక ధైర్యంతోనే ఈ 5 డేస్. ఎల్లుండి నుంచి ఎలాగో దసరా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా ముందుగానే. మా సినిమాకి రండి, ఈ దసరా ఒక మంచి సినిమాతో మీరు స్టార్ట్ చేయొచ్చు. అది మాత్రం ఐ కెన్ సే దట్ కాన్ఫిడెంట్. చిన్న నాకు తెలిసి అందరూ నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి ఆశీస్సులనే అనాలి. థ్యాంక్ యూ సో మచ్. రేపే వస్తున్నాం రామ చక్కని సీత. ఆ టైటిల్ ఎంతో మధురంగా ఉంది, ఎంతో స్వీట్గా ఉంది, రాముడు సీత కలయిక అనేది. మా సినిమా చూసేటప్పుడు రాముడు సీత ఎలా ఉంటారు అన్నది మేము మాటల్లో కాదు, మీరే రాతల్లో చెప్తారు. ఈ సినిమాకి వస్తే మా డైరెక్టర్ హర్ష, తన గురించి తర్వాత మాట్లాడతాను, మా ప్రొడ్యూసర్ ఫణి గురించి కూడా తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నేను మాట్లాడేది మా డిఓపి గారి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హర్ష గురించి మాట్లాడాలి. హర్ష యాక్చువల్లీ ఈ సినిమా కష్టపడి చేయలేదండి, ఇష్టపడి చేశాడు, తన ప్రాణం పెట్టి చేశాడు. యాక్చువల్లీ తనకి సీన్ టు సీన్ డీటెయిలింగ్ ఉంటుంది, తన సాంగ్లో కూడా చాలా డీటెయిలింగ్లో ఉంటాడు. ఎందుకంటే ఒక సాంగ్ చేసాం మేము, కవించమాకే ఓ పిల్ల సాంగ్, మీరు నమ్మరు. ఆ సాంగ్ మేము 2 కాల్ షీట్స్లో చేసాం, బట్ ఒకటే కాల్ షీట్లో ఫినిష్ చేసాం సాంగ్. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిఓపికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చూడడానికి వచ్చాం ముందుగా మా టీం అందరికీ థ్యాంక్స్. అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఎవ్రీడే చాలా కష్టాలు బాధలు ఉన్నా కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా అందరు బాగా చేశారు. అండ్ సుకృత అండ్ ఇందిరా గురించి చెప్పాలి, వాళ్ళు ఎంత కన్వీనియంట్ అంటే ఏ రోజు షూట్ ఉన్నా కూడా లైక్ ఏ రోజు ప్రతిరోజు టైంకి వచ్చి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చెప్పింది చేసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి నీట్గా చేసుకున్నారు. ఇంకా హర్ష గురించి చెప్పాలి, ఇంకా చెప్పేది ఏం లేదు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు. 35 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేశాడు ఫిలిం, అది ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము. బడ్జెట్ మొత్తం చాలా కంట్రోల్డ్గా ప్రాపర్ ప్లాన్ ఎక్కడ వేస్టేజ్ లేకుండా చేసుకున్నాడు, దానికి సూపర్ హర్షకి. అండ్ రియల్ సతీష్ మాస్టర్, మేము ఇచ్చిన టైం ఆయనకు 1 డే టైం ఇచ్చాము, 1 డేలోనే అద్దరగొట్టాడు అన్ని ఫైట్స్ కూడా, చాలా బాగా ఇచ్చాడు, చాలా బాగుంటుంది. అండ్ సన్నీ మాస్టర్ నాకు క్రికెట్ ఫ్రెండ్, మేము క్రికెట్ రెగ్యులర్గా ఆడుతుంటాం, అలా బాగా క్లోజ్ అయిపోయాం. ఇందులో సాంగ్ ఒకటి చేశాడు, అన్ని సాంగ్స్ అయినవే, ఒక సాంగ్ చేశాడు. 12 అవర్స్ టైం ఇచ్చాను, 12 అవర్స్లో కంప్లీట్ సూపర్ ఇరగదీసి మామూలుగా చేయలేదు, ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేసి చాలా బాగా చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. శ్రీహర్ష అండి, రామచక్కని సీత సినిమా డైరెక్టర్ని. యాక్చువల్గా చాలా మాట్లాడాలనుకున్నాను, కాకపోతే ఏంటంటే వేణుమాధవ్ గారు చనిపోయారని కాబట్టి లైక్ ఏంటంటే మీడియా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలని చెప్పని అంటున్నారు. సో తొందరగానే క్లోజ్ చేసేస్తాను. లైక్ నా టీం మొత్తానికి, టోటల్ రామచక్కని సీత టీం మొత్తానికి ఏంటంటే నా హృదయపూర్వక ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండి. లైక్ చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ ఫనీ కానీ, ఫనీ మా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, తను లేకపోతే నేను ఇవాళ ఇక్కడ నుంచి మైక్ ఇలా పట్టుకుని మాట్లాడడానికి నాకు అర్హత కూడా లేదండి. సో అట్లాగే లైక్ ప్రతి టీంలో ప్రతి ఒక్కళ్ళు, లైక్ మా హీరో హీరోయిన్ ఇంద్ర సుకృత కానీ, మా ఫైట్ మాస్టర్ కానీ, సన్నీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కానీ, ప్రియదర్శి గారు కానీ, ఆయన డేట్స్ చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ఏంటంటే మా కోసం ఇచ్చారు. సో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లైక్ టోటల్గా అందరూ మా లైక్ ఆర్టిస్టులందరూ, కాశీ విశ్వనాథ్ గారు, మధుమణి గారు, లేకపోతే మాధవి గారు, శ్రీలత గారు, అందరూ లైక్ బుల్లెట్ భాస్కర్ అప్పారు అందరూ, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, కెమెరా డిపార్ట్మెంట్కి, నా డిఓపి మురుగన్ వాడు, నా జాంజిగిరి చెడ్డి దోస్తాడు, అలాగే మా బావ గ్యారీకి. సో ఇలాగ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడతానండి డెఫినెట్గా, ఎందుకంటే లైక్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయనకి, ఆయన పాపం అట్లా చేయాలగా మనం ఇంతసేపు సోది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందరూ చెప్పేశారు సినిమా గురించి, ఈ నెల 27వ తారీఖున అంటే రేపు రామచక్కని సీత సినిమా చాలా బ్రహ్మాండంగా భారీగా రిలీజ్ అవుతుంది. ఒక చిన్న సినిమా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ, క్యాస్ట్ అండ్ క్రూ కానీ ఎవ్వరు చిన్నవాళ్ళు కాదండి, పని ప్రతి ఒక్కళ్ళు మినిమం టు మినిమం 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్సెప్ట్ నేను, మా హీరో, మా హీరోయిన్ తప్ప. హీరోయిన్ కూడా ఏంటంటే కన్నడలో పెద్ద స్టార్ హీరోయిన్, ఇక్కడ తనకు డెబ్యూ అనమాట. సో లైక్ ప్రతి ఒక్కళ్ళు చూడండి సినిమా, మీకు 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హ్యాపీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి ఆనందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.